నమస్కారం. ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చెత్తపై పన్ను చెల్లించడం తమ వల్ల కాదంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన మహిళలు. హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో క్రిస్మస్ మరియు హోమ్ మినిస్టర్ సుచరిత జన్మదిన ముందస్తు వేడుకలు. జాతీయ వినియోగదారుల దినోత్సవం స్టార్ వాకర్స్ క్లబ్ ఆత్రా ఆర్గనైజేషన్ సంయుక్త నిర్వహణలో వినియోగదారుల సదస్సు. నిరుపేదలను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని వ్యాఖ్యానించిన నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి. చెత్తపై పన్ను చెల్లించడం తమ వల్ల కాదంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. విశాఖ జిల్లా పెందుత సమీపంలో ఉన్న నొల్లక్వారి కాలనీ ప్రజలు శుక్రవారం ఉదయం చెత్తపై పన్ను మేము చెల్లించలేమంటూ ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా పెందుర్తి 96వ వార్డ్ టీడీపీ కార్పొరేటర్ పిల్ల శ్రీనివాసరావు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి నొల్లక్వారి ప్రాంతానికి చేరుకున్నారు. దీనిలో భాగంగా కాలనీ ప్రజలందరూ పిల్ల శ్రీనివాస్ వద్ద తమ సమస్యలు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా పిల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో గత 2 ఏళ్లుగా ప్రజలు ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బంది పడుతుంటే ప్రజలపై చెత్త పన్ను భారం మోపడం అన్యాయమన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి చెత్త పన్ను విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఎస్సీ కాలనీగా అప్పుడు స్టార్ట్ చేసి ఇక్కడ ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళకి అందరికీ ఇల్లులు ఇచ్చి పంచాయతీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మా ఫాదర్ సర్పంచ్ గా ఉన్నాడు. ఏదైతే ఇవన్నీ స్లమ్స్ ఏరియాలు, ఏదైతే కూల్ ఉంటే అలా కొండాడుతుంది, కూల్ రాకపోతే కొండాడలేని దానికి మొన్న గతంలో కూడా కౌన్సిల్లో చెప్పాం. ఏదైతే లీగల్ కాలనీస్ ఉన్నాయో అట్లకి అన్నిటికి కూడా మీరు పూర్తిగా పన్ను లేకుండా తీయాలని మేము డిమాండ్ చేసాం కౌన్సిల్లో. దాన్ని ప్రభుత్వం కానీ మా కౌన్సిల్లో మెజార్టీ ఉందని ఓటింగ్ చేసి ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఇప్పటికే నేను అడుగుతున్నాను, మీరు 60 రూపాయలకు చేస్తామని మాట ఇచ్చారు. ఏదైతే ఈ కాలనీస్ ఉన్నాయో ఈ కాలనీ కన్నా 60 రూపాయలు కాకుండా 120 రూపాయలు కట్టమని ఇవాళ డిమాండ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ 15 రూపాయలు రోజుకి ఫైన్. పెద్దవాడు డబ్బులు ఉన్నాడు ఎలా కడతాడో, షాపింగ్ దగ్గర కట్టించుకోవచ్చు. దీనికి ఆదాయం కూడా ఒక మార్గం ఉంది. ఏదైతే పోర్టుకు వచ్చి పోర్టులో నుంచి డబ్బులు మనకు వచ్చిన ట్యాక్స్ ద్వారా కలెక్ట్ చేయనందుకు మనం దిక్కులు లేవు. అలాగే మనకి వేల ఆదాయం వచ్చి రైల్వే ఇట్లకి ఉన్నాయి క్వార్టర్స్ కి, వాటికి ట్యాక్సులు సంవత్సరాల కొద్ది బాకీలు ఉంటే వాళ్ళు ఏమనలేని పరిస్థితి, పేదవాడిని భయపించే పరిస్థితి చేస్తున్నారు. దీని కమిషనర్ గారు కూడా దృష్టిలో పెడతాం. ఏదైతే గతంలో ఇవన్నీ కూడా స్లమ్స్ గా డిసైడ్ చేశారు, స్లమ్స్ గా అప్పుడు మాకు లెటర్ పంపించారు, దాన్ని లేకుండా సచివాలయాలు కట్టడమే, కట్టకపోతే సచివాలయ ఎంప్లాయీల మీద డిమాండ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇమీడియట్ గా జీవోని ఏదైతే పేదవారు ఉన్నారో కాలనీలకు అన్నింటికి 60 రూపాయలు చేసి ఇమీడియట్ గా మీరు ఇంప్లిమెంట్ చేయాలని కమిషనర్ గారిని డిమాండ్ చేస్తారు. గవర్నమెంట్ ఇచ్చిన కాలనీ అంటే అందరూ పేదలు ఉంటాం తప్ప డబ్బుగాళ్ళు ఉండే ఏరియా కాదు కదండి ఇది. కాకపోతే పనులు కోట్లు చేసుకుని ఎలా ఉండాలి ఏంటి బ్రతుకుతున్నాం. ఇంటి పనులు కడతాం, నీటి పనులు కడతాం, కరెంటు బిల్లు కడతాం, మళ్ళీ చెత్త కూడా వేరేగా పన్నెండు నెలకు 100 రూపాయల భారమే కదండి. సంవత్సరానికి 1500 అవుతుంది అంటే దయచేసి ప్రభుత్వం మా కోసం ఆలోచించాలి. ఇదంతా పని అఫీషియల్ ఏరియా కాదు కదా, పని ఉన్నాడు ఉంటారు, లేనున్నాడు లేడు. చెత్తలు ఎవరు మట్టు కాలేదు, తడి చెత్త పొడిచి అది కూడా మేము వేరు చేసే ఇస్తున్నాం. అన్ని మేమే చేసి ఇచ్చి మళ్ళీ దానికి మళ్ళీ వేరే పోనంటే. గుంటూరు బ్రాడీపేటలోని హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో క్రిస్మస్ మరియు హోం మినిస్టర్ సుచరిత జన్మదిన ముందస్తు వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయభిలాషులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 50 కేజీల భారీ కేక్ను హోంమంత్రి సుచరిత కట్ చేయడం జరిగింది. హోంమంత్రి భర్త ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ మేకతోటి దయాసాగర్ హోం మినిస్టర్ సుచరితకి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హోంమంత్రి సుచరిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కొంచెం అటు సైడ్ ఉన్నాయి, లైటింగ్ పడట్లేదు అని కొంచెం అటు జరగ లైటింగ్ పడట్లేదు సార్, కొంచెం అటు సైడ్ జరగదు లైటింగ్ కావట్లేదు అని.
విద్యార్థులు వినియోగదారుల హక్కులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఆసరా జిల్లా అధ్యక్షులు కొడాలి రమేష్ బాబు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వినియోగదారుల దినోత్సవం సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన వినియోగదారుల అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఏదైనా వస్తువును కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన వస్తువులు ఏదైనా తేడా ఉంటే సంబంధిత దుకాణదారులను ప్రశ్నించడానికి అవకాశం ఉంటుందని, వారు సరిగా స్పందించకపోతే వినియోగదారుల సంఘం ఆసరాకి తెలియజేయవచ్చునని అన్నారు. సదస్సులో కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, ఆసరా ఉపాధ్యక్షులు బత్తుల ప్రసాద్, తాడేపల్లిగూడెం ఏరియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ పాల్గొన్నారు. సుల్తాన్ ఆలిఫ్ అనే ఒక ఆయన ఆధ్వర్యంలో ఇది ఢిల్లీలో ప్రారంభించబడింది. ప్రస్తుతము 9 రాష్ట్రాల్లో చాలా దిగ్విజయంగా పనిచేస్తా ఉంది. అసలు ఏమిటి ఈ ఆసరా అవసరం ఏమొచ్చింది అని అంటే, ఇప్పుడు మీరు కూడా చాలా మంది ఉన్నారు, విద్యార్థులు చాలా మంది ఉన్నారు, పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. వినియోగదారుడు మోసగించబడుతున్నాడు ప్రతి విషయంలో కూడా. అది ఒక మొబైల్ ఫోన్ తీసుకోండి, లేకపోతే ఒక వస్తువు కొన్నప్పుడు తీసుకోండి, ఇలా ప్రతి విషయంలో కూడా మీరేదో ఒక వస్తువు కొన్నారు షాప్కి వెళ్ళి, అది 3 రోజులే ఊడిపోయింది, లేకపోతే ఒక చీర కొన్నారు చిరిగిపోయింది, లేకపోతే మీరు ఒక డ్రెస్ కొనుక్కున్నారు మరో రోజున లేకపోతే 1 వీక్లోనో శుభ్రంగా పీలికలైపోయింది, మీరు పట్టుకెళ్తే ఏమంటారు షాప్ అతను? మాకేమీ సంబంధం లేదు, మీరు సరిగా దీన్ని ఉపయోగించుకోలేదు, అమ్మేవారికే కానీ మా తర్వాత మాకు సంబంధం లేదని చెప్తారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అలా వాళ్ళ సరుకు రిటర్న్ తీసుకోను అనే హక్కు లేదు భారత ప్రభుత్వం, తప్పనిసరిగా తీసుకొని తేరాలి. ఈవెన్ ఎలక్ట్రానిక్ మీ మొబైల్ అయినంతే, దానికి కొంతమంది ఏం చేస్తారంటే ఆ బిల్లు మీద రాస్తారు, తిరిగి వాపసు తీసుకొనబడదు అని బిల్లు మీద రాస్తారు. మీరు చూసుకోండి చాలా వరకు, కానీ అది చెల్లదు. అంటే బిల్ మీద రాసినంత మాత్రం నాకు చెల్లదు. కాబట్టి మీరు అలాంటప్పుడు ముందు న్యాయపరంగా వెళ్ళి అడగటం, అప్పుడు కనుక మాట వినకపోతే మాకు మీరు ఫిర్యాదు చేయవచ్చు. కానీ ఒక్కటే మీ అందరినీ కోరుకుంటున్నాను, బిల్లు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. చాలా మంది ఇప్పుడు మాకు కూడా చెప్పులు కొట్టేది ఉంది, మాకు బిల్లు వద్దులేండి అని వెళ్ళిపోతుంటారు. కాదని నేను పిలిచి మళ్ళీ కాదు బిల్లు తీసుకోండి, బిల్లు మీ దగ్గర ఉంచండి. సమాజంలో నిరుపేదలను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమార్ అన్నారు. నగరంలోని పౌర గ్రంథాలయంలో విశాఖ వెబ్ జర్నలిస్టులు అసోసియేషన్ 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ప్రజల భాగస్వామ్యంతోనే కొంతవరకైనా పేదరికం తగ్గించవచ్చన్నారు. రానున్న కాలంలో డిజిటల్ మీడియా కీలక పాత్ర పోషించనుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు జియాని శ్రీధర్, కట్టుమూరి సతీష్, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభతరుణంలో ఈరోజు అంధ బాలికలకు ఈరోజు నిత్యావసర సరుకులు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక పక్క సమాజానికి మా ప్రభుత్వానికి ప్రజలకి కూడా వారధిలా నిలడమే కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజల్లో ఆ జర్నలిస్ట్ అన్న వాళ్ళు ఒక మంచి పేర్లతో ఒక పేరు తెచ్చుకుంటున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా అంతేవిధంగా మా ప్రజలకి మా ప్రభుత్వానికి ఒక వారధిగా నిల్చుని ప్రజలకి మంచి చేయాలన్న ఉద్దేశంతో మాకు చాలా సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. తప్పకుండా ఇలా మీరు మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఇలాంటి ప్రోగ్రామ్లో పెట్టడం వల్ల మాకు
గుర్తింపు వచ్చే విధంగా మీరు చేస్తున్నారు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు చాలా అభినందనీయం ఒక మంచి కార్యక్రమం ఈ యొక్క కమింగ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగ ముందు మన విశాఖపట్నంలో మరి మంచి అంద బాలికలకి సాయం చేయడం చాలా అభినందనీయం శ్రీకాకుళం జిల్లా జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మెలేపుటి మండలంలోని కేరాసింగ్ పంచాయతీ పరిధిలో గల గొడ్డ గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు ఏడి మధు ఏవో దానకర్ణుడు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ గూడ ఎండయ్య, ఎంపీపీ ప్రతినిధి ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం పెసర మినుము పంటకు సంబంధించిన ఎరువులను రైతులకు సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఒకనొకప్పుడు ఉండేది. మొన్న బైఫర్కేషన్లో నాలుగు అంటే కేరాసింగ్తో కలిపి నాలుగు పంచాయతీలుగా విభజన జరిగింది. మరి నాలుగు పంచాయతీల నుండి విచ్చేసినటువంటి వెల్లైపురం నుండి మా సోదరుడు మన గౌరేష్ గారికి, మా డాడీ మన జనార్దన్ గారికి, అలాగే పట్ట పంచాయతీ నుండి విచ్చేసిన సర్పంచ్ గారికి, అలాగే హార్టికల్చరు మన మిత్రులైనటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, ఇక్కడ మరి అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రకాష్ గారికి, మరి వ్యవసాయ సలహా మండలి మరి పెద్దలైనటువంటి ఈ పంచాయతీ సంబంధించి సలహా వారులైనటువంటి అప్పారావు గారికి, మరి వ్యవసాయ మా అందరికి కూడా వ్యవసాయ సోదరులందరికీ కూడా. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆసరా ఆర్గనైజేషన్ సంయుక్త నిర్వహణలో వినియోగదారుల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు లోచర్ల రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, వినియోగదారుల హక్కులపై ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు చైతన్యాన్ని కలిగిస్తూ ఎన్నో అనైతిక మోసాలకు అడ్డుకట్ట వేస్తున్నాయని అన్నారు. వినియోగదారుల హక్కులకు భంగం కలగకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక నూతన చట్టాలు తీసుకొచ్చాయని, వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలో కొంతవరకు విఫలమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సదస్సులో శ్రీకాకుళం జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి శ్రీనివాస్ కుమార్, ఆర్ట్స్ కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు అడప మోహన్ రావు, ఆసరా ప్రతినిధులు పిట్టా చంద్రపతిరావు, గజపతి వాకర్స్ సంస్థలు ప్రతినిధులు కోన వెంకట రమణమూర్తి, సిహెచ్ సూర్యరావు, గుడ్ల సత్యనారాయణ, బెండి శివప్రసాద్, ఎన్ సంజీవరావు, నల్లబాటి కృష్ణమూర్తి, ఐకేరావు, అంకడాల తవిటన్న, మలిపెద్ది మల్లిబాబు, దేవి ప్రసాద్, గోలి ఉమామహేశ్వరరావు, గోలి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హక్కులు తెలుసుకోవడానికి ప్రతి గ్రామాల్లో కూడా చైతన్యం చేస్తూ ఈ ఆసరా ఆధ్వర్యంలో ఇరుపుడు జిల్లాలో ఒక ప్రత్యేక వాహనాన్ని డాక్టర్ గంజీ హజరా, అదేవిధంగా చంద్రపతి గారు, మా వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఒక వెహికల్ ఇప్పుడు ఆల్రెడీ తిరుగుతుంది. గత వారం రోజులుగా మందస సోంపేట, ఇచ్చాపురం కవిటి ప్రాంతాలు అయిపోయినట్లు ఉన్నాయి. పాల్కొండ ఈయన ఎంటర్ అవుతున్నారు. ఏదైనప్పటికీ చైతన్యవంతం చేసే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టి జాతీయ స్థాయిలో వాహనాన్ని శ్రీకాకుళం జిల్లా మొబైల్ వాహనాన్ని పెంచి సంచార వాహనం ద్వారా ముఖ్యంగా ఈ నకిలీ వస్తువులు బారిన పడకుండా ఉండేందుకు గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ వీళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. సీతంపేట, ఆ బామిని కొత్తూరు ప్రాంతాల్లో ఈ విధంగా వినియోగదారులతో బాధ్యతలు హక్కులు తెలియజేస్తూ ఈ ఆసరా సంఘం చేపడుతున్నటువంటి కార్యక్రమానికి వాకర్స్ కూడా తన వంతుగా ప్రతి ఏడాది కూడా కొలాబరేషన్తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇవాళ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కలియుగ భీష్మాచార్యుడు, ఈ క్రీడారంగానికి మకుటంలేని మహారాజు మా పక్కి సుందరరామేష్ గారు, అందరూ డాడీ అని పిలుస్తుంటారానికి మా డాడీ ఆయన. అనిల్ చంద్ర పునేట గారు ఉండేటప్పుడు 50% మార్కెట్ వాల్యూ చెప్పి గవర్నమెంట్ సంజీవ మెమోరియల్ ట్రస్ట్కి అమ్మింది. అప్పటికి 2 లక్షలు పెట్టుకున్నారు. రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నప్పుడు వితౌట్ నోటీసు 6 సెంట్ల సైట్కి 1 సెంట్ సైట్ మిస్ అయిపోయింది వితౌట్ నోటీస్. అంటే ఇప్పుడు సార్ చెప్పారు కాబట్టి దాని మీద కోర్టుకి వెళ్తే కోర్టు నోటీస్ ఇస్తే పట్టించుకోలేదు. కంటెంప్ట్ వెళ్తే అర్ధరాత్రి ఆర్టీసీ ఉందని కమిషనర్కి కలెక్టర్కి వస్తే అర్ధరాత్రి 12 గంటలు కూర్చోబెట్టి ఒక పక్క సెటిల్మెంట్ చేశారు, ఇంకో పక్క ఉందండి. అంటే అది కూడా కన్జ్యూమర్ రైట్స్ కిందే వస్తుంది. అది అమ్మారు, కొనుక్కున్నారు. ఇది చాలామందికి తెలియదు.
ఇప్పటికి స్టిల్ హైకోర్టులో దాని మీద కంటెంప్ట్ కోర్టు ఉంది. కలెక్టర్ ఉండదు, కమిషనర్ అందులో బైండ్ అయి ఉన్నారు. దాన్ని ముట్టడానికి ఎవరికి రైట్ లేదు. ప్రొవిజన్ లేదంటాడు. ప్రొవిజన్ లేకపోవడం ఏంటి, వాడికి ఎందుకు ప్రొవిజన్ ఉండదు అంటే మనం ఒక్కోసారి ఏంటంటే లైట్గా తీసుకుని సర్లే అని వదిలేస్తాము. సర్లే అని వదిలేసేటప్పుడు వాడు అంటే ఇంచుమించు అందరూ అంతేనండి. ఈవెన్ తూకానికి వెళ్తాము, తూకానికి వెళ్ళినప్పుడు కూడా తెలుసు ఆ తూకం అంతా మోసమని మనకు తెలుసు. మొన్న పూలు దుకాణానికి వెళ్ళాను నేను, కొన్నాను చెప్తే ఆ పూలు వాడు చెప్తాండి అనమాట. ఇంకొక అతను ఒక 6 ప్యాకెట్స్ కొనుక్కున్నాడంట, పావు కేజీ అనేసి చెప్పుకున్న వస్తే ఆ తమ్ముడు ఇది ఎంత ఉందరా తుయరాన్స్ అంటే అన్నిట్లో 30 నుంచి 50 గ్రాములు తక్కువ ఉన్నాయంట. ఏది ఈ ఎలక్ట్రానిక్ కాటాలోనే కొనుక్కున్నాడంట. వీడు మామూలు కాట వేస్తే 30 నుంచి 50 గ్రాములు వరకు తక్కువ ఉందంట. కానీ అక్కడ మనం అంటే అది పట్టించుకోవట్లేదు వాడికి. వాడికి అంటే మనం ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడా కూడా రిసీప్ట్ తీసుకోము. ఈవెన్ మందుల షాప్కి వెళ్ళినా సరే ఇచ్చేసేసే పారాసెటమాల్ ఇచ్చేసి అంటాం, తీసుకుంటాం, జేబు లేసుకుంటాం, డబ్బులు ఇచ్చేస్తాం, ముచ్చేస్తాము. సో ఇవేమైనా ఉంటే అప్పుడు వాళ్ళ మీద కూడా మనం అంటే యాక్షన్కి లేదా కోర్టుకి వెళ్ళే అవకాశాలు గట్రా కూడా ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా 2019లో ఇది చట్టం చేయబడింది. దీని ప్రాముఖ్యత ఏంటంటే కదిలే ప్రతి వస్తువు కూడా అండర్ కమ్స్ కన్జ్యూమర్. సో దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ చట్టం చేయడం జరిగింది. ఆ చట్టం ద్వారా వినియోగదారుడికి జరిగే వినియోగదారుడికి ఉన్న హక్కు కోల్పోతే ఈ హక్కును తిరిగి ఎలాగ మనం వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడమే ఈ ఆశ్రయ యొక్క ప్రాముఖ్యత. మరి దానికి జోగనాయుడు గారు దీనికి కర్త కర్మ. ఆ కోటి రూపాయల వరకు వీళ్ళే రాజీ చేయొచ్చు. ఒకప్పుడు రాజీ చేసినప్పుడు ఆ వారం ద్వారా వాళ్ళు లెటర్ ఇస్తారు ఎవరికి, ఆ కొట్టుకోడానికి లేకపోతే ఫ్యాక్టరీకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నెగ్లెక్ట్ చేశారనుకోండి వెంటనే వాళ్ళకి కోర్టు ద్వారా జైలు శిక్షలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకు ముందు నెల ఉండేది, సంవత్సరం వరకు ఉండేది, ఇప్పుడు అలా కాదు. 3 మాసాల నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఇప్పుడు 2019 యాక్ట్ అమెండ్మెంట్లో. అలాగే ఇప్పుడైతే ఇక్కడ ఫోరం ఎలా ఉంటుందో స్టేట్ లెవెల్లో స్టేట్ కమిషన్ ఉంటుంది, ఇదే కన్స్యూమర్ కమిషన్ అంటారు. అందులో కూడా కోర్టుకి దాటించుంటే అక్కడ రాజీ అవుతాయి కేసులన్నీ. వాళ్ళకు కూడా అదే శిక్షణ మాత్రం ఇవే, కానీ ఈ 1 కోటి రూపాయలు దాటించైతే స్టేట్ కమిషన్, అక్కడి నుంచి ఇంకా నేషనల్ కమిషన్ ఉంటుంది. అంటే అక్కడ 1 కోటికి దాటి మెడిసిన్స్ అయితేనేమి వివిధ రకాలైనటువంటి వస్తువులు మన జీవన విధానానికి ప్రతి వాడకంలో ఉన్నటువంటి వస్తువు అంతటినీ ఇది కరెక్ట్గా మంచి ప్రొడక్షనా కాదా, దీనికి ఏమైనా మనకి ఏదైనా మనకి దీనివల్ల లోపం కలిగినప్పుడు అన్యాయం జరిగినప్పుడు చట్టాన్ని ఎలాగ వినియోగించుకొని మనం దానికి సద్వినియోగం చేసుకోవాలనే దానికి ప్రతిదానికి అవగాహన కల్పించడానికే ఈ వినియోగదారుల ఫోరం అనేటటువంటిది ఇది పెట్టడం జరిగింది. ఆసరా ఈ ఆసరా ద్వారానే మరి అందరూ సభ్యులుగా చేరి మిగతా మన జనాంగాన్ని ప్రజలందరికీ ఈ యొక్క విషయం తెలియజేసి ప్రతి ఒక్క వినియోగదారుడు సద్వినియోగం ఈ చట్టాన్ని చేసుకొని ప్రతి వస్తువు కొనేటప్పుడు దీనివలన మంచేటుంది చెడేటుంది చూసుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పడానికి ఈ చట్టం చేసుకుని అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాం. దీన్ని అందరూ భాగస్థులుగా చేరి దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి ఉపకారం జరిగినట్టు సహకరించాలని చెప్పి. పారాసెటమాల్ ఎంత ఉంది లేకపోతే దీంట్లో ఇది ఈ వాల్యూ ఎంత ఉందని మనం అది చూసి కంపోజ్ చేస్తున్నారు. ఒక డాక్టర్స్ ఒక్కడు మాత్రమే ఆ మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఈ యొక్క ప్రొడక్ట్ని అనమాట అబ్జర్వ్ చేయగలుగుతారు. రిమైనింగ్ యాస్పెక్ట్స్లోన ఏ వస్తువు మనకు సోప్ తీసుకున్నాం అనుకోండి, సోప్ తీసుకుంటే దానికి దాంట్లో అనమాట ఆ వాల్యూ ఎంత ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది, అలాగే మీ యొక్క వాటర్ తీసుకుంటే వాటర్లో పిహెచ్ లెవెల్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా వినియోగదారుడికి తెలియాలి. తెలిసేటట్టు అనమాట ప్రొడక్ట్ అనమాట దాన్ని డిస్ప్లే చేయగలగాలి. అటువంటివి చాలా తక్కువగా ఉంది కాబట్టి అటువంటిది చైతన్యం కలిగిస్తే డెఫినెట్గా ప్రొడక్ట్ వాల్యూ పెరుగుతుంది. అలాగే అనమాట కంపెనీస్ కూడాను ఏవైతే మన ప్రొడక్ట్ ఇస్తారో
మనకి మంచి నాణ్యత ఉన్నటువంటి వస్తువులు దొరుకుతాయి. దాని ప్రకారంగా ప్రతి ఒక్కటి కూడాను మన ప్రతి చట్టంలో ఏర్పడినట్టు ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడాను అది రిజిస్టర్ అయ్యి జిఎస్టి ద్వారా అన్నమాట మనకు ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ సందర్భంగా నాకు తెలిసినటువంటి సమాజంలో ఫేస్ చేసినటువంటి ఈ వస్తువుల మీద ఉన్న ఒక చిన్న అనుభవం మీద చెప్పగలిగింది ఈ అవకాశం. డాక్టర్ మీనాక్షి అనంతరామన్ కవితలను సమకూర్చి మారిపోసో పేరుతో పుస్తకాన్ని రూపొందించారు. నగరంలోని పాత జై రోడ్లో గల ఓ ప్రముఖ పుస్తక విక్రయశాలలో జరిగిన కార్యక్రమంలో పుస్తక ఆవిష్కరణ జరిగింది. సెంటర్ ఫర్ స్టడీ పాలసీ డైరెక్టర్ ఆచార్య ఏ ప్రసన్న కుమార్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత డాక్టర్ మీనాక్షి అనంతరామ్ మాట్లాడుతూ కవితల సారాంశాన్ని వివరించారు. మానవ జీవితంలో పుట్టుక నుండి మరణించే వరకు జరిగే వివిధ రకాల పరిణామాలు, సాధించిన విజయాలు ప్రతి అంశాన్ని జోడించి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రచయిత్రి, సామాజికవేత్త లక్ష్మి, ప్రముఖ ఫోటోగ్రాఫర్ బికే అగర్వాల్, పలువురు రచయితలు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్, ఐఎమ్ డాక్టర్ మీనాక్షి అనంతరామ్ అండ్ ఐఎమ్ ది ఆథర్ ఆఫ్ మారిపోసా ఆంథాలజీ ఆఫ్ పోయిమ్స్. అయితే ఈ పోయిట్రీ బుక్ లైఫ్ గురించి, డెత్ గురించి, లవ్ గురించి, రొమాన్స్ గురించి, స్పిరిచువల్ ఇన్స్పెక్షన్స్ గురించి. ఈ పోయిట్రీ బుక్ మారిపోసా అంటే స్పానిష్లో బటర్ఫ్లై. బటర్ఫ్లై లైఫ్ని చూస్తే మన లైఫ్ అలాగే ఉంటుందండి. మేమందరూ పుట్టింది చిన్న చిన్న గుడ్లాగా, మేము బటర్ఫ్లై లాగా పెద్ద జర్నీ తీసుకుంటాం. బట్ గుడ్లా కాదు, బటర్ఫ్లై లాగా మేము చాలా అందంగా ఉంటాం. అయితే మీరందరూ కూడా సీతకొక్కచిలుక లావాలి. మన లైఫ్లో పెద్ద గార్డెన్ లైఫ్ అండి, అక్కడ ప్రతి క్షణం మేము ఎంజాయ్ చేయాలి. నా అమెజాన్లో బెస్ట్ సెల్లర్గా నన్ను చేశారు మీరందరూ, థ్యాంక్ యూ సో మచ్. మై బుక్ ఇస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ అండ్ ఆల్సో అట్ ద పేజెస్ బుక్ స్టోర్ విశాఖపట్నం. సో ఫ్రమ్ వైజాగ్ ఐఎమ్ ద ఓన్లీ పోయిట్ దట్ హెస్ బికమ్ అ బెస్ట్ సెల్లర్ అండి, అండ్ ఐమ్ వెరీ హ్యాపీ బికాస్ ఇంగ్లీష్లో రాసిన పోయిట్రీకి ఇంత విలువ ఇచ్చారు చిన్న సిటీ వైజాగ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. నర్సాపురం మండలం సరిపల్లి, లిఖితపూడి, కొప్పరు గ్రామాలకు వెళ్లే పంట కాలువలకు సంబంధించిన రైతులు పంట కాలువలో గుర్రపు డెక్క పెరిగిపోయి దాల్వా సాగుకు నీరు అందుతుందో లేదో అని నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు దగ్గర చెప్పుకొని బాధపడుతున్నారు. కాగా సరిపల్లి ఛానల్ను పరిశీలించి ఆ కాలువలో పెరిగిపోయిన గుర్రపు డెక్క మరియు తూడును సత్వరమే తొలగించాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. దాల్వా ఓడ్సమని చెప్పని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చారు, కానీ ఇక్కడెక్కడ కూడా ఈ కాలువ పరిస్థితి చూస్తే ఎక్కడ కూడా చెత్తతోటి నిండిపోయి కనీసం నీరు ప్రవాహానికి ఏ విధంగానే కూడా వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉంది. ఆకుమళ్ళు పోసుకుంటారు కూడా నీరు లేని పరిస్థితి. ఇక్కడ రైతులందరూ కూడా మేము ఆకుమళ్ళు ఎలా పోసుకోవాలి, మీరు నీరు ఇవ్వనప్పుడు మేము ఎలా ఓడ్చాలి అని చెప్పని అయోమయ పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. రైతులకి సారవ పండలేదు, సారవ పంటకే వర్షాలు అధిక వర్షాల వలన నష్టపోయి ఉన్నారు. ఇవాళ ఆ పండిన ధాన్యాన్ని కూడా కొనేనాదులు లేదు, కొన్నవాటికి కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజున డబ్బులు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో కూడా తెలియకుండా ఉంది. ఇవాళ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో రైతులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే రైతు అన్నదాత సుఖీభావ అంటారు ఎవరన్నా. ఇవాళ అలాంటి అన్నదాతగా ఇవాళ కష్టాలు వచ్చినటువంటి రోజులు. ఇవాళ అన్నదాత గోడు వినపడేవారు ఎవరు కూడా, చూసేవారు ఎవరు కూడా ఇవాళ లేరు. ఈ ప్రభుత్వం రైతుల్ని అగమ్య గోచరంగా వదిలేసింది. ఇవాళ ఈ యొక్క రైతులు ఇవాళ రెండో పంట పండించుకుంటే ఏమైనా రూపాయి మిగిలి గట్టెక్కేవారు పూర్వం, కానీ ఇవాళ రెండో పంటకే ఈ ప్రభుత్వం ఇదే పరిస్థితి అయితే నీరిచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఈ కాలం మీద ఎవరికో కాంట్రాక్టర్లకి ఇచ్చామని చెప్పి చెబుతున్నారు ఈ చెత్త తీయడానికి. వాళ్ళేమో మాకు బిల్లులు ఇవ్వటం లేదు, మేము చెత్త తీయడానికి మేము రామని చెప్పని వాళ్ళు ముందుకు రావట్లేదని చెప్పని తెలుస్తూ ఉన్నది ఇవాళ. కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే కాలువలు బాగు చేయించి రైతులను ఆదుకోకపోతే రెండో పంటకు నీరు వచ్చే అవకాశం లేదు. ఒక సరిపిల్ల ఛానలే కాదు ఇది, ఈ డెల్టాలో ఉన్నటువంటి అన్ని ఛానల్స్ పరిస్థితి కూడా ఇవాళ ఇదే రకంగా ఉంది. ఈ అన్ని కాలువలు కూడా చెత్తతో నిండిపోయినాయి. ఇవాళ ఎక్కడా కూడా తీసే పరిస్థితి లేదు. ఇవాళ డిపార్ట్మెంట్తో చెబితే డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళు కూడా చేతులు ఎత్తేసి మా వల్ల అయ్యే పరిస్థితి కనపట్టలేదని చెబుతూ ఉన్నారు. ఇవాళ రైతులు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితి కూడా తెలియకుండా ఉంది ఇవాళ. కాబట్టి ఇప్పుడైనా కూడా కళ్ళు తెరిచి ప్రభుత్వం వారు వెంటనే కాలువల్ని అన్ని శుభ్రంగా బాగు చేసి రైతులకి నీరు అందించాలని చెప్పని, ఇప్పుడు ఆకుమళ్ళు పోసుకోకపోతే దాదాపు పంట నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పుడైనా సరే కాలువలు బాగు చేసి రైతులను ఆదుకోవాలని, అదే అలాగే పండిన పంటనే వెంటనే కొని
వెంటనే డబ్బులు కూడా రైతులకు చెల్లించాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో జామియా మసీద్ వద్దనున్న మహమూబ్ సుబానీ 17వ ఉరుసు గంధ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ప్రతి ఏటా ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఈ నెల 20వ తేదీ బుధవారం నాడు సాయంత్రం 5 గంటల నుంచి అత్యంత వైభవంగా ఫకీర్ల ఊరేగింపుతో ఈ గ్రంథ ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడకు వచ్చిన భక్తులకు చక్కటి విందును కూడా జామియా కమిటీ సభ్యులు ఏర్పాటు చేస్తారు. గోకవరం గ్రామ ప్రజలందరికీ నమస్సుమాంజలి. గోకవరం గ్రామం ఆర్టీ వెనకాల ఏం చేసి ఉన్న జామియా మస్జిద్ ఎదురుగుంటా ఉన్న శ్రీ మహబూబ్ సుబాని బాబాగారి దర్గా గంధోత్సవ ఉత్సవములు 29/12/2021 తారీఖున 17వ గంధోత్సవము ఘనంగా జరిపించుటకు జామియా మస్జిద్ కమిటీ వారి ఆధ్వర్యంలోని మిత్రులందరూ నిర్ణయించినాం. ఈ యొక్క దర్గా యొక్క విశిష్టత కోరుకున్న కోరికలు తీర్చే బాబాగారి ఆశీస్సులతో ఏ వ్యక్తి అయితే తమ తమ ఆరోగ్యరీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ ఆర్థిక లావాదేవీలు కానీ ఎవరి యొక్క వారి వారి కోరికలు వచ్చి ఇక్కడ బాబాగారి దర్గా వద్ద కోరుకున్నట్టయితే అవి అన్నీ జరుగుతాయన్న ఒక మంచి నమ్మకంతో గోకరం గ్రామ ప్రజలందరూ ఉన్నారు. కావున ఈ యొక్క దర్గా గంధోత్సవము బుధవారం 29వ తారీఖున ఈ నెల హిందూ ముస్లిం సోదరులందరూ కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం సోదరులందరూ కనుక్కొని దీని యొక్క ఈ యొక్క గంధోత్సవాన్ని అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే సాయంత్రం హిందూ కార్యక్రమం కూడా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ వచ్చి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా మేము అందరం జామియా మస్జిద్ కమిటీ తరఫున అందరం కోరుతున్నాం. మా యొక్క ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అదే రోజు 29వ తారీఖున బుధవారం సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్లో ఏం చేసి ఉన్న ఈ దర్గా ఆర్గనైజర్ హుమాయూన్ బాషా గారి ఇంటి వద్ద నుండి ఫకీరుల ఊరేగింపుతో గంధోత్సవం 5 గంటలకు బయలుదేరుతుంది. ఆ ఊరేగింపు అయిన తర్వాత సాయంత్రం 6 గంటలకు మన దర్గా వద్ద చేరుతుంది. కావున ఈ యొక్క ఊరేగింపులో హిందూ ముస్లిం సోదరులు అందరూ పాల్గొంటారు. దాని యొక్క విశిష్టత ఏంటంటే ఆరోగ్యరీత్యా ఎవరికైనా గాలి దూకినా ఆ యొక్క గంధాన్ని రాసుకుంటే అన్నీ దూరం అయిపోతాయనేసి ఒక మంచి నమ్మకంతో ప్రజలందరూ విశ్వసిస్తుంటారు. కాబట్టి ఈ యొక్క గంధోత్సవాన్ని అందరూ తమ తమ గంధోత్సవం కార్యక్రమం పూజా కార్యక్రమం అయిన తర్వాత గంధాన్ని తమ తమ ఇంట్లకి తీసుకెళ్ళి చిన్నపిల్లలకి ఆరోగ్యం బాగోలేని వాళ్ళందరికీ రాసి ఆరోగ్యం కుదుటపడుతుందని అంత మంచి నమ్మకంతో ఈ యొక్క గోకరం ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి ఆ నమ్మకంతోనే ఈ యొక్క జయప్రద గంధోత్సవ కార్యక్రమాలను అందరూ పాల్గొంచుకొని మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మున్సిపల్ మాజీ చైర్మన్ దేవతి పద్మావతి ప్రకటించారు. సేవే లక్ష్యంగా తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని పట్టణ అభివృద్ధి కృషి చేస్తానన్నారు. గత కొన్నేళ్లుగా పట్టణంలో అభివృద్ధి కుంటిపడిందన్నారు. తాను చైర్పర్సన్గా ఉన్నప్పుడు వేసవిలో మాత్రమే ఉదయం సాయంత్రం అరగంట విద్యుత్ సరఫరా నిలిపివేసి తాగునీరు పంపిణీ చేసేవారికి ప్రస్తుత కాలంతో సంబంధం లేకుండా సంవత్సరం పొడుగునా ఉదయం సాయంత్రం విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో శివారు ప్రాంతాల్లో నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ సిద్ధవత్తుల ఆదిలక్ష్మి, గొర్రెల లక్ష్మీ నరసమ్మ పాల్గొన్నారు. తాడపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ పదవికి ఇండిపెండెంట్ చైర్మన్గా నేను పోటీ చేస్తున్నాను. ఈసారి రాబోయే ఎలక్షన్లో మున్సిపల్ కౌన్సిల్కి పోటీ చేస్తాను. నాకు ఎప్పటి నుంచో సేవలంటే మహాపిచ్చి, నాకు 10th ఎప్పటి నుంచి కూడా. సో ఆ అవకాశం నాకు రావట్లే 25 ఏళ్ళ నుంచి. సో నేను వ్యక్తిగతంగా తప్ప సేవలు చేయలేను అన్న ఉద్దేశంతో నేను ఈసారి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. రెండో విషయం ఏంటంటే, నేను ఓట్లు నోట్లతో కొనను, కాబట్టి నా సర్వీసెస్ కావాలన్న వాళ్ళు నాకు ఓట్ చేయండి, లేదా నాకు అవకాశం వచ్చినప్పుడు సర్వీసెస్ చేస్తూనే ఉంటాను. వాళ్ళు ఏ పార్టీ, నా గురించి సమస్యలు వచ్చిన వాళ్ళు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏ పార్టీ ఏ కులం ఇవన్నీ ఆలోచించడం నాకు ఎప్పుడూ అలవాట్లేదు.
మా అమ్మే అలవాటు చేయలేదు. సో ఎప్పుడు మాదంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ఎవరికన్నా సర్వీస్ చేయటం ఎలాగా, ఎవరికన్నా గౌరవం ఇవ్వటం ఎలాగా అన్నదే నేను మా వంశంలో నేర్చుకున్నాను. అదే అలవాట్లు మా పిల్లలకు కూడా నేను నేర్పుతాను, నాతో పాటు ఉన్న వాళ్ళకు కూడా అదే నేర్పుతాను. నాకు ఎవరో మన ప్రసాద్ చెప్పాడు మీకు 13 కోట్లు ఆఫర్ వచ్చేదిందండి మున్సిపల్ చైర్మన్గా, అనవసరంగా 13 కోట్లు మిస్ చేస్తున్నారని అని. నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడూ నేను బాధపడలేదండి, ఎప్పుడూ నాకు తృప్తి ఉంది. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా, పురుషులైనా స్త్రీ అయినా ఏ కులం వాళ్ళైనా నా దగ్గరికంటూ ఎవరు వచ్చినా నో అని చెప్పడం ఉండదు. ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ నో అని చెప్పాల్సి వస్తే నా పదవికి నేను రాజీనామా చేసేస్తాను తప్ప నేను ఎవరిని వదులుకోను. ఎవరికన్నా సర్వీస్ చేయటం అన్నది నా లక్ష్యం. నా జయం కూడా సర్వీస్, డూ బి గుడ్ అండ్ డూ గుడ్, అంతవరకే. అది ఏది మంచి ఏది చెడు అన్నది కూడా నేను నిర్ణయించుకుని నేనే ఫాలో అవుతాను తప్ప ప్రసాద్ గారు చెప్పారు, లేకపోతే ఆదేశ్ గారు చెప్పారు, నరసింహ గారు చెప్పారు అన్న దాన్ని బట్టి ఉండదు. సందర్భాన్ని బట్టి నిర్ణయం ఎలా తీసుకోవాలన్నది నా చదువు, నా సంస్కారం నాకు నేర్పింది. ఈ ఊళ్ళో ఉన్న సమస్యలు ఏమిటన్నది గత వారం రోజులుగా మనకు పేపర్లో వచ్చినాయి కాబట్టి సమస్యలు మాత్రమే కాదు వాటి సొల్యూషన్స్ కూడా నాకు తెలుసు కాబట్టి అందరికీ తెలుసు నాకు తెలిసి. ఆ సొల్యూషన్స్ నేను ఇవ్వడానికే ఈరోజు పదవి లేకపోతే వీళ్ళు ఎవరో వచ్చి నన్ను అడగరు అన్న ఉద్దేశంతో నేను పోటీ చేయడానికి సిద్ధపడ్డాను. కాబట్టి ప్రతి ఓటర్లు నా దగ్గరికి మీ సమస్యలతో వచ్చి మీ యొక్క కోరికలు తీర్చుకోమని నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నా. థ్యాంక్ యూ. ముఖ్యాంశాలు మరొకసారి. చెత్తపై పన్ను చెల్లించడం తమ వల్ల కాదంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన మహిళలు. హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో క్రిస్మస్ మరియు హోమ్ మినిస్టర్ సుచరిత జన్మదిన ముందస్తు వేడుకలు. జాతీయ వినియోగదారుల దినోత్సవం స్టార్ వాకర్స్ క్లబ్ ఆసరా ఆర్గనైజేషన్ సంయుక్త నిర్వహణలో వినియోగదారుల సదస్సు. నిరుపేదలను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని వ్యాఖ్యానించిన నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.